వైఎస్ఆర్ కాపు నేస్తం రెండో విడత కార్యక్రమంను రౌతులపూడి ఎంపీడీఓ ఆఫీసులో నిర్వహించారు. రౌతులపూడి మండలంలో 755 మంది మహిళలు ఈ కాపు నేస్త పథకంలో ఎంపికయ్యారని ఎంపీడీఓ తెలిపారు. రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు మాట్లాడుతూ, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, ఆ హామీలో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాపు నేస్తంలో కాపు ఒంటరి బలిజకు చెందిన మహిళలకు 15,000 రూపాయలు చొప్పున వాళ్ల అకౌంట్ లో వేస్తున్నారన్నారు. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అన్ని హామీలు నెరవేరుస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వి నాయుడు, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ₹25,000 వారి యొక్క ఖాతాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాసేపట్లో బట్టలు దొరికిన అన్న వాళ్ళ యొక్క ఖాతాలో డైరెక్ట్ గా మరి తెలడం వేయడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో చాలా ఆర్థికంగా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏది ఆదుకోవడానికి ఉద్దేశంతో 2 సంవత్సరం కూడా పేద మహిళలందరికీ కూడా అందరికంటే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి పేద మహిళలందరూ కూడా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారి యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వచ్చినటువంటి సర్పంచులు అందరికి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అట్లాగే మన విలేకరి సోదరులందరికీ ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటూ ఇప్పుడే మేడం గారు చదివారు, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే కానీ నా పెద్దల కష్టాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కాపు నేస్తలు ప్రవేశపెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు సందేశంలో కూడా చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని మించిపోయిన తనేటి కింద గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఆ రోజు ఏం చెప్పినా ఆ చెప్పిన విధాలు అన్ని జరగాలని ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మన రావుతుడు మన కార్యక్రమానికి వచ్చిన విలేకరి సోదరులకు అందరికీ ప్రత్యేక నమస్కారం. రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పాపనేత్రం రెండో విడత విడుదల జరగడం ఇవాళ 11 గంటలకు ఓపెన్ చేయడం అక్కడ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన ఎండవ గారు నాంచి ప్రకారంగా రౌతు విమానంలో పెట్టడం మన సర్పంచులందరినీ ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారంగా రెండో విడత కూడా ఈరోజు చేయడం మన అందరికీ చాలా సంతోషం. రౌతుపూడి మండలం మొత్తం మీద గత సంవత్సరం 659 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 755 మందికి, అంటే ఈ సంవత్సరం మళ్ళీ 96 మందికి కంపల్సరీ మళ్ళీ పెరిగింది. ఈ పెరగడం కూడా ఎల్లు కృషి ప్రకారంగా రాజకీయంగా మన పార్టీ గారు వ్యతిరేకం కాకుండా ప్రతి ఒక్కరికి ఎదుగుతున్న వాళ్ళకి అందరికీ ఇవ్వడం కూడా జరిగింది. ఏ విషయంలో కూడా గత ప్రభుత్వం అయితే ఈ ఊరికి 10-15 ఇచ్చేవారు, కానీ ఇప్పుడు